అందరూ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ వాళ్ళు చేసిన కుట్రను అందరూ తెలిసిందే. దాని మీద మీకు ఒక ఆధారం చూపిస్తాను. 2023 మహానాడు భారీ సక్సెస్ అయిన తర్వాత తమ్మినేని స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లోనే చచ్చిపోతాడు అన్నారు. తర్వాత బ్లాక్ క్యాట్ కమాండర్స్ ని తీసేయమంటే చంద్రబాబు నాయుడు ఫినిష్ అంటే ఫినిష్ చేస్తాం చంపేస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అది అలమరమ్మ ధైర్యంతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే చంపేస్తామే చంద్రబాబు నాయుడు గారిని అనేసి ఆంధ్ర ఒక రాజ్యాంగబద్ధమైన గౌరవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ స్థానంలో ఉండి తమ్మినేని సీతారాం గారు ఒక వైసీపీ కుక్కలాగా ఒక వైసీపీ పార్టీ అనుచరుడిలాగాను ఒక గోండాలాగాను ఎందుకంటే వైసీపీ వాళ్ళు అలాగే చంపేస్తున్నారు కదా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు కదా ఆ విధంగా గౌరవ స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు అనమాట. అది చాలా ట్రై చేశారు అవన్నీ కుదరకపోయేసరికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులో పెట్టి ఇరికిచ్చారు. అయితే దీన్ని ఒక్కదానికే నేను మీకు ఎవిడెన్స్ గా చెప్పట్లేదండి. దీనికి ఇంకొక ప్రధానమైన కారణం ఇంకోటి ఉంది. ఏదైతే సిఐడి వారు అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారో ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారంటే మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారి దగ్గర అనుమతి తీసుకున్నామని చెప్పేసి సిఐడి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో విజయవాడ ఏసీబీ కోర్టుకి రాశారు. అంటే ఎవడైతే చంద్రబాబు నాయుడు గారిని చంపుతానన్నారో వాడి దగ్గర అనుమతి తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని అనుమతి చేశారు సిఐడి వాళ్ళు. మరి ఆ సిఐడి వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండాలి అప్పుడు? ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండాలి అప్పుడు? రాజమండ్రి జైల్లో పెట్టారు, మొన్నటి దాకేమో దోమలతో కుట్టించారు, పాపం ఆయనకి ఆరోగ్యం కూడా బాగోట్లేదు, 73 సంవత్సరాల వయసు. ఇలా ఇవన్నీ చేస్తున్నది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుందండి? దయచేసి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ రుద్రా గారికి ఈ వీడియోని పంపించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని చంపుతానన్నారో అతని దగ్గర అనుమతి తీసుకొని అరెస్ట్ చేయడం ఏంటి? గవర్నర్ గారి దగ్గర లేదంటే కోర్టుల దగ్గర అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానన్న వ్యక్తి దగ్గర అనుమతి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని చూపించి కేసు కొట్టిపించేసిందిగా. ఇది ఒక అధికార దుర్వినియోగం పాల్పడటం కోసం అరెస్ట్ చేసిన అక్రమ అరెస్ట్ గా దీన్ని కేసులో వాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి.